అందరికీ నమస్కారం రాజధాని రచ్చబండకి స్వాగతం నిన్న ప్రస్తుత అప్రియమైన ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది అందరూ అనుకున్నారు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా ఈ కరోనా బ్యాక్ డ్రాప్ లో కరోనా గురించి కూలంకషంగా చర్చించి మరి విద్యార్థుల గురించి తీవ్రంగా తలడిల్లారు అప్రియమైన ముఖ్యమంత్రి వారి పరీక్షలు బాగా రాయాలి వారి పరీక్షలు బాగా చదువుకుంటేనే మరి వారు వృద్ధిలోకి వస్తారని చెప్పి మరి ఇంటర్మీడియట్ అంటే 18 ఆ రేంజ్ లోనే ఉంటారు మరి ఇప్పుడు 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మనుషుల్లా కనపడతలేదు వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వండి మీ ఖర్చుతో ఇచ్చే వ్యాక్సిన్లు వారికి ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది ఎందుకంటే 45 ఆ పైన పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది 18 నుంచి 45 మధ్యన ఇవ్వమని కూడా సలహా ఇవ్వటం జరిగింది మరి మనమేం చేసాం 18 నుంచి ఇవ్వాలంటే వ్యాక్సిన్ దొరకట్లేదు మరి వ్యాక్సిన్ దొరికిన సుమారు 1600 కోట్లు కావాలి అందే డబ్బులు లేవు అని మాట్లాడారు 48 అవర్స్ ముందు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారా మీ మంత్రివర్గం పాస్టర్లకి 5000 రూపాయలు ఇస్తావా మా బాబు సుమ్మ ఇమాములకి 10000 ఇస్తావా ఎక్కడి నుంచి ఇస్తావు హూ ఆర్ యూ టు గివ్ నువ్వు నీ క్యాబినెట్ కొలీగ్స్ డిసైడ్ చేస్తారా రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఆల్ ఆఫ్ యూ ఇంక్లూడింగ్ యూ మిస్టర్ చీఫ్ మినిస్టర్ అండ్ యువర్ క్యాబినెట్ కొలీగ్స్ యు ఆర్ లయబుల్ టు ఇమీడియట్లీ రిజైన్ టు యువర్ రెస్పెక్టివ్ పోస్ట్ పూజారులకు ఇచ్చారు అంటే దేవాదాయ శాఖ దేవాలయాలన్నీ మరి కొన్ని చట్టాలు తీసుకొచ్చి మీ ఆధీనంలో ఉంచుకున్నారు మీ ఆధీనంలో దేవాలయాలు ఉన్నాయి కాబట్టి దేవాలయాల ఆదాయం మీరే తీసేసుకుంటున్నారు కాబట్టి మీరంటే మీ సొంతానికి కాదు ప్రభుత్వం సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద శాలరీస్ ఆఫ్ ద టెంపుల్స్ ప్రీస్ట్ నువ్వు ఇవ్వలేవు ఆ గుడి వాళ్ళకి వదిలేసాయి వాళ్ళు రన్ చేసుకుంటారు దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ హవ్ బీన్ బట్ మసీద్ మీద నీకేమన్నా కంట్రోల్ ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పోటే కదా ఒక పోటీకి నీకు సంబంధం ఏంటి చర్చిలు ఏంటి మీ ఊర్లో చర్చిలు ఉన్నాయి మీ తండ్రులు తాతలు కూడా మరి చర్చిల దగ్గర పనిచేశారు తాతలు కాకపోతే ముత్తాతలు పనిచేశారు తెలియదా రూల్స్ మీరు సిఎస్ఐ చర్చ్ సిఎస్ఐ చర్చిలన్నీ సిఎస్ఐ కంట్రోల్ చేసుకుంటుంది వాట్ బ్లడీ అథారిటీ ఈస్ దేర్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ హూ ఆర్ యూ టు గివ్ హాండ్ ఓవర్ యూ టు ద పాస్టర్స్ హూ ఆర్ యూ టు గివ్ హాండ్ ఓవర్ యూ టు ద మౌజీస్ ఆర్ ఇమామ్స్ నో ఇట్ ఈస్ టోటల్లీ యాజ్ ఐ సెడ్ యాంటీ కాన్స్టిట్యూషనల్ దయచేసి ఇలాంటి ఉన్మాద చేష్టలు చేయకండి మీకు హక్కు లేదు మైట్ బి ఏ క్రిస్టియన్ మత వ్యాప్తి దశ దిశలా విస్తరించాలనే కోరిక మీకు ఉండొచ్చు మీ కోరిక తీరాలంటే ముఖ్యమంత్రిగా చేస్తానంటే ఒప్పుకోరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ కోరిక తీర్చాలంటే వదిలేసేయండి ఇది ఫాదర్ అయిపోండి గౌన్ వేసుకోండి తెల్ల గౌను నీవు ఉత్తమ ఉండవు పాతకుండా ఏదో చెప్పుకోండి మీ కంపెనీలు ఆస్తులు ఉన్నాయి ఏదో చేసుకోండి మీరు ప్రచారం చేసుకోండి అంతేగాని ప్రజల సొమ్ముతో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆల్రెడీ ఐ హావ్ గివెన్ ఏ కంప్లైంట్ ఇన్ దిస్ రిగార్డ్ ఆఫ్ యువర్ రిలీజియస్ ఫెనటిక్ యాక్టివిటీస్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ పర్సన్ ఐ హావ్ గివెన్ ఇట్ చెప్పాను కూడా గతంలో ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరింది
చర్చిల్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం తరపున టెండర్లు పిలుస్తున్నారు. నిన్న కరోనా టైంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి నువ్వు తీసుకున్న నిర్ణయం వ్యాక్సిన్లు కొంటాం కాదు, ఆక్సిజన్ సిలిండర్లకి కాదు. ఎలా చచ్చిపోతున్నారు, పెట్టెల్లో రాలిపోతున్నారు. తర్వాత చూపెడతా ఒక వీడియో. ఏలూరులో హైవే పక్కన నిన్న నాకు ఒక విలేకరి పంపించాడు. ఇది ఎక్కడో యూపీ కాదు, బీహార్ కాదండి, ఏలూరు హైవే పలానా నెంబరు స్టోన్ దగ్గర ఆ పక్కన పొలాల్లో. ఎందుకంటే ఆ వీడియో మాటలన్నీ కూడా తెలుగు మాటలే వినపడుతున్నాయి. అట్ ఏ టైం 18 నుంచి 20 శవాలు తగలబడుతున్నాయి అక్కడ. ఏంటి, శ్మశానాలు లేక హాస్పిటల్లో బెడ్లు ఎలాగో లేవు, శ్మశానంలో కూడా లేదు. ఏదో ఒక శవాన్ని, ఒక క్రిస్టియన్ శవాన్ని వారి సాటి క్రిస్టియన్లు అయినా మీ వాలంటీర్లు తీసుకెళ్తే ఆ నలుగురు అని అడ్వర్టైజ్మెంట్. ఈ శవాల పరిస్థితి ఏంటయ్యా, ఈ శవాల పరిస్థితి ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. దయచేసి ఇప్పటికైనా హ్యావ్ సీరియస్నెస్. అమూల్కి ఏపీ డైరీ లీజ్కి ఇచ్చేస్తావా, అది ఆ డెసిషన్ తీసుకోవాల్సింది ఈ కరోనా సమయంలోనా ఉందా అని అడుగుతున్నారు ప్రజలు. నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఏరు నాన్నగారు, ఆయన వరకు నిన్న చక్కగా మాస్క్ వేసుకున్నారు. నిన్న కూడా ఎవరో కొద్దిమంది నువ్వు మాస్క్ వేసుకోలేదేంట్రా అంటున్నారు. ఆ పిచ్చి మొండవాళ్ళకి చెప్తున్నా, నేను ఐఎమ్ అలోన్ అట్ హోమ్, ఐఎమ్ ఓన్లీ అడ్రస్సింగ్ ద పబ్లిక్ ఇన్ ఐసోలేషన్ ఇన్ రిమోట్. సో నా ఎదురుకున్న విలేకరులు ఎవరో లేరు. సో కాబట్టి నేను మాస్క్ లేకుండా మాట్లాడుతున్నాను. ఇది కొద్దిమంది వెరువేదవులకి, ఆ పేరు చివర కొన్ని అక్షరాలు పెట్టుకుంటున్నారు కొంతమంది వెరువేదవులు, నోటుకు వచ్చినట్టు బాగుతున్నారు. ఆ వెరువేదవులను ఉద్దేశించి చెప్పాను తప్ప అందరిని ఉద్దేశించి కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు స్క్రోలింగ్లో చూస్తూ ఉంటే కొంతమంది పెడతా ఉంటారు కామెంట్లు, నువ్వెందుకు పెట్టుకోలేదు మాస్క్. అది దేనికంటే నిన్న ముఖ్యమంత్రి ఆ పక్కన 10 మంది రెడ్లు చెప్పాను కదా, హిహి అని చెప్పి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోకుండా ఒకటే అట్టహాసాలు చేస్తున్నారు వారి గెలుపుకి. సో దానికి కామెంట్ అనమాట, నువ్వు పెట్టుకున్నావంట్రా అని అడుగుతున్నాడు రెడ్డి. సరే, అది వాళ్ళ సంస్కారం. బట్ ప్రజాప్రతినిధిగా మరి అవతలవాడు ఎంత ఉన్మాదైనా, అవతలవాడు ఎంత దరిద్రుడైనా, అవతలవాడు జర్నలిస్టులు మరి డబ్బులు తీసుకుని రకరకాలుగా మాట్లాడుతున్నారు, అటువంటి జర్నలిస్టులైనా పేరు పేరున నేను చెప్పలేను కాబట్టి జనరల్గా ఓ మాట చెప్పా. సో దయచేసి ఫోకస్ ఆన్ కరోనా. పరిస్థితి తీవ్రత మీకు అర్థం కావట్లేదు. ఈ సందర్భంగా ఒక చిన్న వీడియో, ఆఫ్ కోర్స్ ఇది 1 వీక్ నుంచి బాగా సర్క్యులేషన్లో ఉంది, బట్ మా ముఖ్యమంత్రికి ఇది చూసే అంత ఇంట్రెస్ట్ లేదు, సమయం అసలు లేదు, చాలా బిజీగా ఉంటున్నాడు ఆయన. జస్ట్ 1/2 మినిట్ ఆర్ 1 మినిట్ ఐ విల్ ప్లే ఇట్. హలో, రోదిస్తున్న ఆ కుమార్తె, నీకు ఉన్నారు కదా కుమార్తెలు, రోదిస్తున్న ఆ కుమార్తె ఆర్తనాదాలు వినటానికి లేడా అక్కడ వాలంటీర్? ఏమైంది నీ అంబులెన్స్? ఎంత వికటాట్టహాసాలు, హృదయం లేదు. వీటి గురించి మనం మాట్లాడాం. ఆక్సిజన్ ఎంత స్టాక్ ఉంది, రేపు మే 15 నాటికి ఎంత స్టాక్ అవసరం అవుతుందని చెప్పి సిపిఐ రామకృష్ణ గారు మాట్లాడారు. వాళ్ళ టీవీలో చూసే పొద్దున చక్కగా మాట్లాడాడు ఆయన.
ఆమాత్రం అవగాహన కూడా అసలు మన వాళ్ళకు ఉందా? ఆక్సిజన్ లేక అనంతపూర్లో చనిపోయారు. మరి ఎప్పుడో జరిగిన సంఘటన గోదావరి పుష్కరాలు అప్పుడు గురించే మనం ఈరోజుకి మాట్లాడుతాం. మీరు చంపేశారు చంపేశారని, ఇది కాదా ప్రభుత్వ హత్య? అది హత్య అయితే ఇది కూడా హత్యే కదా. అంటే నేను దాన్ని నేను సమర్థిస్తున్నానని కాదు, దీనికి సమాధానం అడుగుతున్నా. ఇది కాదా ప్రభుత్వ హత్య? ఇంకో నలుగురు చనిపోయారు అనంతపురంలో. సో ఫోకస్ ఈజ్ రిక్వైర్డ్. అసలు మీకు చెమకుట్టినట్టు కూడా లేదు. ఇంతమంది ప్రజలు కరోనా బారిన పడి హాస్పిటల్లో బెడ్లు లేక, బెడ్ దొరికిన వారికి ఆక్సిజన్ లేక మరి ఇంతమంది చనిపోతూ ఉంటే చెమకుట్టినట్టు కూడా మనకి లేదు. కరోనా గురించి తప్ప ప్రతి చెత్త విషయం మీరు డిస్కస్ చేశారు నిన్న. ఏదో ఇళ్ళ గురించి మాట్లాడారు, సరే ఈ పాస్టర్ల మామూలు నీకు సంబంధం లేకపోయినా సరే, నీకు ఇచ్చే రైట్ లేకపోయినా, యా కమింగ్ బ్యాక్ టు దట్ పాస్టర్స్ అండ్ మామ్స్, యాజ్ అండ్ వెన్ యూ ఇష్యూ ద జీవో, మై డియర్ అప్రియమైన ముఖ్యమంత్రి, యాజ్ అండ్ వెన్ యూ ఇష్యూ ద జీవో, నిన్నేదో స్టేట్మెంట్ ఇచ్చావు, ఆ జీవో ఇష్యూ చేసిన వెంటనే మై కొలీగ్ ఆర్గనైజేషన్ హెడెడ్ బై మిస్టర్ సంతోష్, హూ ఇస్ ఎ డైనమిక్ గాయ్, హెడెడ్ బై మిస్టర్ సంతోష్, we will be filing a petition in the High Court, and I am sure at High Court respect would be given to the Constitution. As a government, you don't have any authority to do these kind of anti-constitutional stupid things. Enduku meeru istunnaru pastor lakante churchillo biddalara? అందరూ మన దేవుని బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలి. ఇవాళ ప్రతి ఓడు ఎంసెట్లు గిమ్సెట్లు కాదు. పాస్టర్ పరీక్ష పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అంకుల్ అని నాకు ఒక 50 మెసేజ్లు. అయ్యా రాజుగారు, మేము కూడా పాస్టర్ పరీక్ష రాసి ఈ సమయంలో ఆ 5,000 రూపాయలు రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు క్రీస్తు పక్షపాతి, ఏ 10,000 15,000 చేసినా చేస్తాడు. సో అంచేత మేము ఆ కోర్స్ చేయాలనుకుంటున్నాం. ఆ కోర్స్ ఎక్కడ చదువుకోవాలి అని అడుగుతున్నాను. నీ పార్టీ వ్యాప్తి ప్రభుత్వం ఖర్చుతో చేస్తావయా, వాలంటీర్ల ద్వారా? నీ మత వ్యాప్తి ప్రభుత్వం ఖర్చుతో చేస్తావా, పాస్టర్ల ద్వారా? ఇదా మత ప్రత్యేక పరాకాష్ట? హూ హాస్ గివెన్ యూ ద అథారిటీ? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధున్నై ఉంటానని నీ మత వ్యాప్తి కోసం, నీ మత ప్రచారం కోసం ప్రభుత్వ సొమ్ముని పప్పు బెల్లల్లాగా పనిచేస్తావా అప్రియమైన ముఖ్యమంత్రి? తప్పు తప్పు చేయొద్దు, తప్పు చేయొద్దు. సో లీవింగ్ దిస్ మత పిచ్చి ఎసైడ్ ఫర్ ఎ వైల్, నౌ లెట్ అస్ గో టు ద కుల పిచ్చి, కుల పిచ్చి ఆఫ్ అప్రియమైన ముఖ్యమంత్రి ఎడిగూరి సన్నింటి జగన్మోహన్ రెడ్డి. కుల పిచ్చి ఎంత పరాకాష్ఠ కలిగిందంటే, గతంలో ఏం మాట్లాడామయ్యా మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో? వాడు ఖమ్మా, వీడు ఖమ్మా, వీడు ఖమ్మా. ఎంతమందికి ఇచ్చాడా గతంలో కంబాలం పోస్టులు? ఇచ్చిన 4 పట్టుకుని అయ్యే 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 అన్నాం. మరి ఇప్పుడు నిన్న ఇద్దరు, నేనేదో నిన్న మాట్లాడా తెలియక క్షమించమని కూడా అడిగా, ఎందుకంటే చాలా తెలివిగా హరిప్రసాద్ రెడ్డిని హరిప్రసాద్ అని చెప్పి ఆ రెడ్డి కట్ చేసి పెట్టారు. సో చెన్నారెడ్డి మీ కడపోడు, చెన్నారెడ్డి హరిప్రసాద్ రెడ్డి అనే ఇద్దరికి నోటిఫికేషన్ ఇచ్చిన 72 గంటల్లో మరి ప్రతిపక్ష నాయకుడిని కూడా పిలవాలి. సరే పిలిచే ఉంటారు, అది వేరే విషయం. బట్ నార్మల్గా కనీసం అంటే యాజ్ ఎ నామ్, వాట్ పీపుల్ ఫాలో, 7 రోజులు
at the least they give the notice. అంటే దీని పెద్ద చట్టాలు దీనికి ఎన్ని రోజుల ముందు చెప్పాలని కాదు, చెప్పాలి అని ఉంది. బట్ దట్ డజంట్ మీన్ 48 hours బిఫోర్ ఆర్ 72 hours బిఫోర్ ఏదో ఉడతాభక్తిగా చెప్పేమన్న పేరుకి చెప్పి రెండు పోస్టులు ఇప్పుడు అర్జెంటా? సమాచార శాఖ కమిషనర్ని ఇప్పుడు అర్జెంటుగా అపాయింట్ చేయటం నీకు అర్జెంటయ్యా? ముఖ్యమంత్రి ఆరుగురు ఉన్నారుగా, ఒక చైర్మన్ ఉన్నాడు, ఐదుగురు ఉన్నారు. సో ఇప్పుడు మనకు కావలసిన వాళ్ళని ఇద్దరిని వేసుకోవాలి, ఇద్దరూ రెడ్డిని వేసేస్తావా? సిగ్గు అనిపించట్లా? కులం చూడం, మతం చూడం అన్నారు కదా. అంటే రెడ్డి తప్పితే ఇంకో కులం చూడం, క్రిస్టియన్ తప్పితే ఇంకో మతం చూడం అని సందేశం ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు? ఏమిటి కుల పిచ్చి, ఏమిటి మత పిచ్చి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఈరోజు. ఇది నా ప్రశ్న కాదు, ప్రజలు ఏదైతే ప్రశ్నిస్తున్నారో మనం చెప్పింది ఏంటి, మనం చేసేది ఏంటి? నేను ఉన్నాను, నేను విన్నాను, మన స్లోగన్ అయ్యా ఎలక్షన్స్లో. ఎక్కడ ఉన్నావు, వినపడుతుందా అని అడుగుతున్నారు ఇప్పుడు జనం. మీరు ప్యాలెస్లో బయటికి రారు, మమ్మల్ని అడుగుతున్నారు జనం. ఏం చెప్పాలి సమాధానం? ఉన్నావా, విన్నావా? ఏమైంది ఆ స్లోగన్? కులం చూడం, మతం చూడం ఏమైంది? చూసేదే ఒక కులం. అంటే రెండు పోస్టులు ఉంటే నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆ రెండు పోస్టులు కూడా రెడ్లకు ఇస్తే ఈ కులతత్వాన్ని రెచ్చగొట్టిందే మనం కదా, మన పార్టీ కదా. పోస్టులన్నీ కమ్మాలకు ఇస్తున్నారని చెప్పి చెప్పింది, మనం చేస్తున్నది ఏమిటి? ఆయన ఎంతమంది కమ్మాలకు ఇచ్చాడు తెలియదు, కానీ మనం చేస్తున్నది ఏమిటి? ఉన్నతమైన పోస్ట్ ఏదైనా సరే రెడ్డికి కాకుండా ఇంకోటికి ఇచ్చావా? ఆ చిన్న చిన్న పోస్టులు, వాలంటీర్ పోస్టులు వీటిల్లో ఓకే, నీ మతం చూసుకుంటున్నాం, ఎవరన్నా క్రిస్టియన్ అయితేనే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చూసుకోండి. ఇచ్చిన వాలంటీర్లో ఎంతమంది క్రిస్టియన్లో ఎంతమంది బొట్టు లేని స్త్రీలు ఉన్నారో చూసుకోండి. ఎంతమంది పేరు చివర మీకులాగా రెడ్లు పెట్టుకున్నప్పటికీ, మీకులాగా ఇంకోటి ఇంకోటి చౌదరో రాజవారి పెట్టుకున్నప్పటికీ ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారో చూసుకోండి. 60 నుంచి 70% క్రిస్టియన్లే ఉంటారు ఆ వాలంటీర్లో. చేసేది మత ప్రచారం, ఉన్నది కుల ప్రభావం. వద్దు, ఎందుకంటే రెడ్డి అనే టైటిల్కి ఒక విశిష్టత ఉంది, ఆ విశిష్టత పాడు చేయొద్దు. ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠలు ఉన్నారు ఆ రెడ్డి అనే టైటిల్ పెట్టుకున్న వాళ్ళలో. కులం కాదు, కులం కాదు అని ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా జగన్మోహన్ రెడ్డి? రెడ్డి అనేది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ క్యాస్ట్. 1925 సెన్సస్లో కూడా ఇన్ బ్రిటిష్ ఇండియా అండర్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ దేర్ ఈస్ నో క్యాస్ట్ బై నేమ్ రెడ్డి. మెజారిటీ ఆఫ్ ద రెడ్డీస్ వర్ బలిజాస్ ఆర్ కాపూస్ ఆర్ కొండ కాపూస్ ఆర్ రెడ్డి కాస్. దేవర్ మెనీ షెడ్యూల్ ట్రైబ్స్, దేవర్ మెనీ షెడ్యూల్ కాస్ విత్ దిస్ టైటిల్. దయచేసి ఒక కులం కాని దాన్ని కులం అనే అపోహలో మీరు పడి ప్రజలను కూడా అలాంటి అపోహలో పెట్టి ఎవరైతే జెన్యున్ అంటే ఒక క్యారెక్టర్ రియల్ రెడ్డి అనేది ఆ టైటిల్ పెట్టుకున్న తర్వాత పీపుల్ అక్వైర్ సర్టన్ గ్రేట్ క్యారెక్టర్. లుక్ ఎట్ అపోలో ప్రతాప్ రెడ్డి, వాట్ ఎ గ్రేట్ మ్యాన్ ఈస్. లుక్ ఎట్ కళ్ళ మంజిరెడ్డి, వాట్ ఎ గ్రేట్ మ్యాన్ ఈస్. లుక్ ఎట్ నీలం సంజీవ్ రెడ్డి, రియల్ టాల్ లీడర్. ఎంతోమంది రెడ్డిలు ఉన్నారు అంటే టైటిల్ హోల్డర్సే, వాళ్ళు కూడా సంజీవ్ రెడ్డి ఈజ్ ఆల్సో ఏ కాపు. బట్ నేను చెప్తున్నా అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఆ టైటిల్కి అర్హులు ఉన్నారు. బట్ ఆ టైటిల్ పెట్టుకున్న వాళ్ళందరినీ ప్రజలు ఇవాళ ఛీ అని ఉమ్మేసే లెవెల్కి తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పు, తప్పు. ఎంతో విశిష్టత కలిగిన ఆ టైటిల్ని
అపవిత్రం చేస్తున్నారు ప్రజలు రెడ్డి అంటే గుడ్డలోడి తన్ని పరిస్థితికి తీసుకెళ్తున్నారు అంత అసహ్యం కలిగేలాగా చేస్తున్నారు రెండు ఇన్ఫర్మేషన్ కమిషన్ పోస్టులు ఉంటే రెండు ఆ రెడ్డి అని పేరు చివర తోకట్టుకున్నోడికి ఇచ్చేస్తావా రెడ్డి అని అడుగుతున్నారు ఏంటి వాళ్ళకి నువ్వు చెప్పి సమాధానం కులపెచ్చకి పరాకాష్ట రెడ్డి కులపెచ్చ కులం కాని రెడ్డి కులం మత పెచ్చకి పరాకాష్ట క్రిస్టియానిటీ ఏంటయ్యా నీకు పెచ్చ క్రిస్టియానిటీ అంటే ఒక క్రిస్టియన్ ఓట్లతో నేను నెగ్గావా జగన్మోహన్ రెడ్డి నువ్వు నేను నెగ్గావా హిందువుల ఓట్లతోటి గంగలా ములిగావు ఏమైపోయాడు నిన్ను గంగలో ముంచినాడు ఇమాములకి మౌజీలకి నీ శాఖకి సంబంధం లేనిది ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని చర్చిలకి మసీదులకి అక్కడ ఉన్న పాస్టర్లకి ఇమాములకి డబ్బులు ఇస్తావా దేవాలయాలంటే ఇట్ ఈస్ యువర్ రైట్ ఇట్ ఈస్ యువర్ ఆబ్లిగేషన్ పూజారులకు ఇవ్వాలి లేదంటే గుళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బతుకుతారు కానీ నీకు మసీదు మీద కంట్రోల్ లేదు దీని మీద కంట్రోల్ లేదు ఎలా ఎలా ఇస్తావా పైకి ఇప్పుడు అదే వ్యాక్సిన్కి డబ్బులు లేవా సిగ్గు లేదా అని అడుగుతున్నారు ప్రజలు రంగులకు ఎంత ఖర్చు పెట్టాడయా నీ ముఖ్యమంత్రి అని నన్ను అడుగుతున్నారు మళ్ళీ రంగులు తీయడానికి ఎంత ఖర్చు పెట్టాడు సరే పూర్తిగా తీయలేదనుకో అది వేరే విషయం తీస్తే కోర్టు ఆర్డర్ని ఫాలో అయితే ఏమవుతుంది కోర్టులు కూడా మీరు చేసే దుందుడుకు చర్యలు దుష్ట చర్యలు ఇవాళ ఉదయం దూలిపాలి నరేందర్ గారి ఇష్యూలో ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించండి ఇమీడియట్గా మీ ప్రభుత్వ ఆసుపత్రి మీ డాక్టర్లు మీ పోలీసులు ఛీ అంటున్నారు జనం ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మీరు భయపెడతారు ప్రైవేట్ హాస్పిటల్ మీరు పంపితే తీసుకుంటానికి కూడా భయపడుతున్నారు ఆయన అడ్మిట్ చేసుకుంటానికి భయపడుతున్నారు ఎందుకంటే గతంలో రమేష్ హాస్పిటల్కి ఏం జరిగిందో తెలుసు మీరు ఎలాగ పగబడితే ఏం చేస్తారో తెలుసు ఉచ్చం నీచం మానవ అభిమానం సంస్కృతి ఏమీ లేవు అలా చేస్తున్నారు మీరు కోర్టు ఏమని చెప్పింది ఇవాళ ఉదయం సిగ్గు తెచ్చుకోండి ఈ నిర్ణయాలు అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని కూడా కోర్టు తీర్పులో అంతిమ అక్షరాలుగా చెప్పారు అంటే వాట్ ఈజ్ అవర్ రెప్యుటేషన్ ఇన్ ది కోర్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటే జీరో రెప్యుటేషన్ ఫర్ యూ ఇన్ ద కోర్ట్ జీరో రెప్యుటేషన్ ఎందుకంటే మా ఈ నిర్ణయాన్ని అమలు చేయకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి కోర్టు చెప్పింది అంటే ఈ ప్రభుత్వానికి కోర్టులు ఎంత విలువిస్తున్నాయి అనేది అర్థం చేసుకోండి సిగ్గు తెచ్చుకోండి బీ రెస్పాన్సిబుల్ మనిష్ట వచ్చినట్టు మనం ఉండి నా కులమే నా మతమే కాదు సమ్మతం పీపుల్ వుడ్ రియాక్ట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు రియాక్ట్ ఎంగిలి మెతుకులకు ఆశపడి అరే ఆ ఎంగిలి మెతుకులు కూడా నా మెతుకులే నాకేస్తున్నాడు ఆ వేసిన మెతుకుల్లో మళ్ళీ కొంత వారి అనుచరుల ద్వారా కొట్టేస్తున్నారు అన్న ఈ పచ్చి నిజం ఎవడప్పు సొమ్మిస్తున్నావా ముఖ్యమంత్రి ఎవడప్పు సొమ్మిస్తున్నావు నీ మంత్రులు చెప్తారు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు ఎవరు సొమ్మిచ్చావా మా సొమ్మే అమ్మేసి మాకు నాలుగు మెతుకులు వేసి అందులో రెండు మెతుకులు మీ అనుచరులు లిక్కర్ రూపంలో ఇంకో రూపంలో ఇంకో రూపంలో కొట్టేస్తున్నారు తెలుసుకుంటారు ప్రజలు ఇఫ్ నాట్ టుడే ఎల్లకాలం అందరినీ మోసం చేయటం చాలా కష్టం రెడ్డి గారు మోసం చేయటం చాలా కష్టం సో ఇక తిరుపతి దర్శనాలు ఇంకా తిరుపతి దేవాలయం మూయలేదు ఒక దిక్కుమాలిన పనికిమాలిన నీ బంధువుని అక్కడ పెట్టా ప్రధాన అర్చకుడు మొన్నే చనిపోయాడు సిగ్గులేదా ఎంతమంది చనిపోయారు స్టాఫ్ ఎంతమంది చనిపోయారు ఈ దేవాలయం తెరవలసిన అవసరం ఏముంది ఇప్పుడు దేశం తీసుకోలేరా
దేవాలయం మూయరా ఏంటండి ఇది హిందూ గుడి తెరుస్తుందంటే అమాయకంగా వెళ్ళాలనుకుంటారు జనం చంపేస్తారా హిందువుల్ని చంపేయటమే మీ లక్ష్యమా ప్లీజ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి టు మిస్టర్ వైవి సుబ్బారెడ్డి అండ్ టు మిస్టర్ జవహర్ రెడ్డి అండ్ టు మిస్టర్ ధర్మారెడ్డి ఆర్ టు ఎనీ అదర్ రెడ్డీస్ హూ ఆర్ దేర్ టు ఇమ్మీడియట్లీ స్టాప్ ది దర్శనంస్ అట్ తిరుమల మై డియర్ రెడ్డీస్ దిస్ ఈస్ మై అప్పీల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ హిందూ డివోటీస్ దయచేసి అక్కడున్న మీ రెడ్డి సామాజిక వర్గానికి రెడ్డి పాలక వర్గానికి చెప్పండి ఇమ్మీడియట్గా దేవాలయం క్లోజ్ చేయమని చంపమాకండి మాకు భక్తి పిచ్చెక్కువ గుడి తెరుస్తుందంటే అమ్మో ఏమైపోతుందని చెప్పి మేము వెళ్తాం మాకు బుద్ధి లేదు మీకు లేదా బుద్ధి మా భక్తులు మాకు బుద్ధి లేదు మీకు లేదా బుద్ధి మూయండి అయ్యా మూయండి గుడి తలుపులు మూయండి పూజలు సపరేట్గా చేయండి జరగవలసినవి మనుషులు లేకుండా చేయండి పూజారులను చంపకండి ప్రజలను చంపకండి భక్తులను చంపకండి మా హిందువులను చంపకండి ఇట్స్ మై అప్పీల్ ఇట్స్ మై అప్పీల్ కళ్ళు లేని ప్రభుత్వానికి చెవులు లేని ప్రభుత్వానికి గుడ్డిగా నమ్ముతున్న ప్రజానీకం తరపున ఇట్స్ మై అప్పీల్ వినండి కళ్ళు తెరిచే ప్రయత్నం చేసి చూడండి చెవులు విప్పార్చి వినండి అర్థం చేసుకోండి కులతత్వాన్ని కంట్రోల్ చేసుకోలేరు నాకు తెలుసు ఎంతమంది తిరుపతి గుళ్ళోని ఎంతమంది రెడ్లు ఉంటాయి నీకు కులం తత్వం ఎక్కడ తగ్గించుకుంటాం బట్ ట్రై 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 కృషితో నాస్తి దుర్భిక్షం కులతత్వాన్ని తగ్గించుకో మతతత్వాన్ని తగ్గించుకో మత సామరస్యాన్ని పెంచుకో అన్ని కులాలని ఎంత చక్కగా ప్రేమిస్తున్నట్టు నటించావో ఆ నటనని నిజం చెయ్యి ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ బట్ నాట్ ఇన్ యాక్టింగ్ ట్రై టు లివ్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ యాక్టింగ్ అండ్ ట్రై టు బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ దిస్ ఈస్ మై అపీల్ ఇక చూద్దాం రేపో మాపో రందీప్ గులేరియా గారి మాటలను బట్టి ఐ థింక్ లాక్డౌన్ టోటల్ లాక్డౌన్ మైట్ బీ ఇనెవిటబుల్ ఈ కరోనా సమయంలో డ్రింక్ తాగితే ఇమ్యూనిటీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది సో కాబట్టి వీలైతే ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా కనీస సంస్కారం ఉన్నా ఈ 20 రోజుల్లో లిక్కర్ షాపులు మూసేవయ్యా బాబు మూసేయి పీపుల్ విత్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈవెన్ విత్ ద పీపుల్ విత్ లిమిటెడ్ ఇమ్యూనిటీ విత్ ద లిక్కర్ దే లూజ్ దట్ తాగకపోతే ఎవడో చావడం తాగితే ఇమ్యూనిటీ తగ్గి చస్తారు ప్రజలు చచ్చినా పర్వాలేదు నాకు రావాల్సిన ఆదాయం మా లిక్కర్ మా తరఫున రకరకాల బ్రాండ్లతో ప్రజలకి ఒక కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి కంపెనీలు మనం మూసేస్తాం సో మా రెడ్ల డిస్టిలరీలు మా రెడ్ల బ్రోవరీలు మూయటం కుదరదు అని అనుకున్నా చాలా కొట్టేశారు చాలు సరిపెట్టుకోండి ఒక 20 రోజులు ప్రజల ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగే వరకు ఈ లిక్కర్ షాపులు కూడా 6 గంటలకే తెరిచి లిక్కర్ అందించాలన్న మద్య నిషేధం గురించి మనం మాట్లాడి ఇప్పుడు మీ కమిట్మెంటు కులం చూడమన్న మాట్లాడి మీ 2 అపాయింట్మెంట్లు మై అప్పీల్ ఆల్సో టు ద గవర్నర్ ఇస్ ప్లీజ్ రిజెక్ట్ ది అపాయింట్మెంట్ ఆఫ్ దోస్ 2 రెడ్డీస్ అయ్యా గవర్నర్ గారు మీకు ల్యాక్ కూడా రాస్తాం ప్లీజ్ రిజెక్ట్ ది అపాయింట్మెంట్ ఆఫ్ దోస్ 2 రెడ్డీస్ ఇంత కులతత్వం మంచిది కాదు రూల్స్లో లేకపోయినప్పటికీ కూడా 3 అంటే 3 రోజులు టైం ఇచ్చి అందరినీ ప్రతిపక్ష పార్టీని రమ్మని రారు అని చెప్పి తెలుసుకుని మీ ఇష్టం వచ్చినట్టు మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్న 2 రెడ్లకి
అంటే టైటిల్ హోల్డర్స్ ఒకరు కాపీ ఉండొచ్చు అందులో ఇంకోటి కూడా ఉండొచ్చు అది వేరే బట్ ఆ టైటిల్ పెట్టేసుకున్నారు కాబట్టి మీరు ఇచ్చారు అది తప్పు సో కాబట్టి ప్లీజ్ రివ్యూ యువర్ డెసిషన్స్ ఫోకస్ ఆన్ కరోనా ఫోకస్ ఆన్ కరోనా అండ్ ఫోకస్ ఆన్ కరోనా ఇక మంచి మాటకు వెళ్ళిపోదాం కాలాతీతం అవుతుంది చెడ్డవాడు కౌగిలించుకోగానే మంచివాడు కాదు అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు మంచి అనేది మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు ఒక్కసారి చూడండి క్లియర్గా మనసులో దీన్ని ప్రతిష్ఠించుకోండి ఒక్కసారి చదువుతా చెడ్డవాడు కౌగిలించుకోగానే అంటే మనం చాలామందిని కౌగిలించుకున్నాం బట్ కౌగిలించుకోగానే చెడ్డవాడు మంచివాడు కాదు అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు నేను అప్పుడప్పుడు కోపంగా మాట్లాడుతున్నా కోపం నా ఒంటికి మంచిది కాదు మొన్న సర్జరీ చేయించుకున్నా బట్ అయినా ఎంత కంట్రోల్ చేసుకున్నా కోపం వస్తుంది అప్పుడప్పుడు ఈ సామాజిక వర్గం అనుకుని భ్రమించి మీ వాళ్ళు వాగే వాగుడికి మీ సొమ్ము తిని సీనియర్ జర్నలిస్టులని పేర్లు పెట్టుకుని వాగి ఆ దరిద్రనా కొడుకులకి వాగి వాగుడికి వాళ్ళు మాట్లాడే చెత్తకి కోపం వస్తుంది బట్ కోప్పడగానే నేను చెడ్డోని కాదు కౌగులించుకుని అన్న వెంటనే మీరు మంచోళ్ళు కాదు మంచి అనేది మనసు నుంచే తప్ప నటనతో రాదు నటుడు ఎవరో తెలుసుకోండి మంచివాడు ఎవరో తెలుసుకోండి మంచి నటుడు ఎవరో తెలుసుకోండి ప్రజలారా దిస్ ఈజ్ మై మంచి మాట ఫర్ ద డే అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ Yes, we will meet tomorrow. Thank you. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.